వీక్షకులందరికీ శుభోదయం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు క్విక్ క్విజీన్ ఈరోజు నేను మీ అందరికీ ఒక వెరైటీ నట్స్ని చూపించబోతున్నానండి అవే కొండ తంగేడు గింజలు లేదా కొండ తంగేటి పిక్కలు అని కూడా అంటారు పదండి చూసేద్దాం కొండ తంగేడు గింజలు అంటారండి వీటిని మనం రోస్ట్ చేస్తేనే తినగలం అన్నమాట సో ఆ రోస్ట్ చేసే పద్ధతి నేను మీకు చూపిస్తాను చూద్దామండి మీరు ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి మనం తీసుకున్నటువంటి గిన్నెలో రెండు కప్పుల ఉప్పును వేసుకుందామండి అయితే ఈ ఉప్పును గిన్నె మొత్తం సమాంతరంగా పరచండి నేను ఇక్కడ రైస్ కుక్కర్ని యూస్ చేస్తున్నానండి అంటే మీకు చూపించడానికి నేను కొన్ని గింజల్ని మాత్రమే వేపుతున్నాను అందుకే నేను ఇక్కడ రైస్ కుక్కర్ని తీసుకున్నానండి మీరు మాత్రం ఎక్కువ గింజలు ఉంటే మీరు తప్పకుండా కడాయిని యూస్ చేసుకోండి చాలా బాగా వేగుతాయి ఇలా మనం కొంచెం సేపు వీటిని వేపుతూ ఉండాలండి ఇలా వేపుతూ ఉంటే కొంచెం సేపటి తర్వాత గింజలు బాగా వేడెక్కి గింజ యొక్క షెల్ అనేది పగిలిపోతుందనమాట చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా పగిలిపోయి పప్పు కనబడుతూ ఉంటుంది మనకి అంటే ఇవి పెర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు వీటిని సాల్ట్ నుండి వేరు చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇవే కుండ తంగేడు గింజలు వీటిని వేపితే షెల్ పగిలిపోయి అంటే పెంకు పగిలిపోయి ఇలా కనబడుతుంది ఇప్పుడు మనం షెల్ని తీసేస్తే మనకి పప్పు వస్తుంది ఈ పప్పును మనం తింటామండి అయితే ఇవి గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా లభిస్తాయండి గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ పప్పు పరిచయమే అన్నమాట కానీ తినడానికి చాలా కమ్మగా బాగుందండి చూశారు కదండి ఇప్పటి వరకు మనం చేసిన విధానాన్ని మనం తీసుకున్నటువంటి కొండ తంగేడి గింజల్ని వేపితే అవి షెల్ పగిలిపోయి ఇలా మారాయండి తర్వాత మనం వాటి నుండి పెంకుని తీసేస్తే షెల్ని తీసేస్తే లోపల ఉన్నటువంటి పప్పు బయటికి వస్తుంది ఈ పప్పుని మనం తింటామన్నమాట ఇదండి కొండ తంగిడి గింజలి యొక్క కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ క్విక్ విజిన్